హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను గీత ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి వెయిట్ లాస్ అనేది అయితే మాకు హెయిర్ ఫాల్ అవుతుంది అక్క సో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఏం చేయాలి అలాగని చెప్పేసి వెయిట్ లాస్ ప్రాసెస్ నాపలేం కదా అంటున్నారు అందరిలో ఇది జరగదు అంటే వెయిట్ లాస్ అయినప్పుడు హెయిర్ ఫాల్ అనేది అందరిలో జరగదండి కొంతమందికి మాత్రం ఇది జరుగుతుంది సో మీకు హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా అవుతుంది అని అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఈరోజు నేను చెప్తాను హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ వీడియో చూడండి మీకు హెల్దీగా వెయిట్ లాస్ అయినట్లు ఉంటుంది అలాగే మీకు ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య ఉండదు తర్వాత మీ హెయిర్ అనేది చాలా చాలా ఫాస్ట్గా ఒత్తుగా పెరుగుతుంది అనమాట సో లేట్ చేద్దాం మరి వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మీరు వెంటనే వీడియో చూడొచ్చు లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి ఫస్ట్ అందరూ చేసే పని ఏంటి అని అంటే వెయిట్ లాస్ డైట్ అనగానే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనమాట అది తినకూడదు ఇది తినకూడదు అని చెప్పేసి అన్నీ అవాయిడ్ చేస్తాం అన్నీ అవాయిడ్ చేసినా పర్వాలేదు బట్ అందులో ప్రోటీన్ ఉన్న ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తాం కదా దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంది ప్రోటీన్ లేకపోతే ఎక్కడికి వెళ్ళి గ్రోత్ అవుతుందండి హెయిర్ అనేది సో మనకి ప్రోటీన్ అనేది కావాలన్నమాట సో ఈ తెలియక ఏంటంటే చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు మనం రోజువారీ తినే ఆహారంలో రోజుకు ఒక ప్రోటీన్ ఫుడ్ ఏదో ఒకటి చేర్చుకొని తినడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది సో మన హెయిర్ అయితే నిజంగా చాలా షైనీగా కూడా అనమాట మనం తినే ఆహారంలోనే మనకి డైట్ చూసుకోవాలి అలాగే మనకి హెయిర్ కూడా గ్రోతింగ్ అనేది చూసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే ఇది ప్రోటీన్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఒక చక్కటి మార్గం ఫీట్గా లెట్ ఇట్ మెల్ట్ అనమాట ఇది ఫ్యాట్ తగ్గించడానికి అంటే మన శరీరంలో కొవ్వును కరిగించడానికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది మెటబాలిజంను బ్యాలెన్స్ చేస్తుంది అలాగే ఆకలిని తగ్గిస్తుంది అంతేకాదు మన శరీరంలో ఫ్యాట్ని కరిగించడానికి అలాగే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చారు మేనేజ్ కొలెస్ట్రాల్ అండ్ షుగర్ లెవెల్స్ అనమాట ఇందులో మనకి సిక్స్టీ టాబ్లెట్స్ అయితే ఉంటాయి సో ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇందులో మొదటి ఇంగ్రీడియంట్ వచ్చేసి ఘర్షణీయ కంబోజియా ఎక్స్ట్రాక్ట్ అనమాట ఇది కొవ్వును కరిగించడానికి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది అంతేకాదు ఆకలిని కూడా నియంత్రిస్తుంది అనమాట మన శరీరంలో పిండి పదార్థాలను కొవ్వుగా మారకుండా చేయడానికి ఈ ఘర్షణీయ కంబోజియా ఎక్స్ట్రాక్ట్ అనేది మనకి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది తర్వాత గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ అనమాట ఇది మన శరీర బరువును తగ్గించడానికి శరీరంలో కొవ్వును కరిగించడానికి గ్లూకోజ్ రోషన్ అడ్డుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇన్సులిన్ స్థాయిని కూడా తగ్గిస్తుంది ఆరోగ్యంగా మనం బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది అలాగే మన మెదడు పనితీరు కూడా యాక్టివ్గా ఉంటుంది అనమాట సో మనకి హార్ట్ ప్రాబ్లం కూడా రాదు సో అంత బాగా హెల్ప్ అవుతుంది తర్వాత త్రిఫల ఎక్స్ట్రాక్ట్ అనమాట ఇదేంటంటే మన శరీరంలో టాక్సిన్స్ బయటకు పోవడానికి కొవ్వు కరగడానికి అలాగే మన జీర్ణక్రియా వ్యవస్థ అనేది బాగుండడానికి అంటే మన శరీరంలో మలబద్ధకం సమస్య ఉన్నా సరే కడుపు బరం ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది తర్వాత ఖాళీ జీర అనమాట శరీరంలో కొవ్వు కరిగించడానికి అంటే కొలెస్ట్రాల్ ని బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది తర్వాత పెపరిన్ అనమాట కొవ్వుని కరిగించడానికి తర్వాత మన శరీరంలో ఊబకాయం సమస్య ఉంటుంది కదా దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇందులో మనకి సిక్స్టీ టాబ్లెట్స్ అయితే ఉంటాయి వామ్ వాటర్ తో మాత్రమే మనం వేసుకోవాలన్నమాట సో వాటర్ అనేవి గోరువెచ్చ ఉంటే సరిపోతాయి సో ఇంకొక విషయం ఏంటి అని అంటే మనం త్రీ మంత్స్ అనేది యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి దీన్ని ఎలా యూస్ చేయాలి అని అంటే మనం డిన్నర్కి ముందు కానీ లంచ్కి ముందు కానీ హాఫ్ అవర్ ముందు అనేది ఈ టాబ్లెట్లను వేసుకోవాలి రెండు ట్యాబ్లెట్లను అయితే వేసుకోవాలి చూస్తున్నానికి ఇక్కడ నేను టూ టాబ్లెట్స్ని వేసుకుంటున్నాను ఇలా మనం త్రీ మంత్స్ అనేది చేస్తే ఖచ్చితంగా మనకున్న బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది సో మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఫీటిక వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది సో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేసేయండి తర్వాత ఏంటంటే ఎమోషనల్ స్ట్రెస్ అనమాట అంటే నాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది సో నేను వెయిట్ లాస్ అవడం వల్లే నాకు హెయిర్ ఫాల్ అవుతుంది సో మళ్ళీ నాకు హెయిర్ అనేది పెరగదా నా హెయిర్ ఏంటి ఇట్లా అయిపోతుంది స్పిటెన్స్ వస్తున్నాయి నాకు చాలా భయం అని చెప్పేసి మనకు మనమే ఒత్తిడికి గురవుతూ ఉంటాం అనమాట సో మనకు తెలియకుండా చాలా స్ట్రెస్ అనేది మనం మన మెదడుపైనే పెడుతూ ఉంటాం సో దానివల్ల ఏంటంటే మనకి విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది ఎప్పుడైనా సరే మనం ఎక్కువ ఒత్తిడికి లోనప్పుడు ఖచ్చితంగా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది సో మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు హెయిర్ ఫాల్ అవుతుంటే మనం ఫుడ్ అనేది తీసుకుంటుంటే మంచి ఫుడ్ ఖచ్చితంగా మనకి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది దీనివల్ల మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఓకే మీరు ఎక్కువ ఒత్తిడికి గురవ్వద్దు సో కాబట్టి కూల్గా ఉండండి నేను తర్వాత చెప్పాలనుకున్న పాయింట్ అయితే ఇదే ఎటువంటి ఒత్తిడికి మీరు గురవ్వద్దు తర్వాత ఏంటంటే మంచి నిద్ర గుడ్ స్లీప్ అనమాట సో మనం స్లీపింగ్ అనేది సరిగ్గా అంటే మనకి స్లీపింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా అవుతుంది సో ఇంకొక విషయం ఏంటి అని అంటే మనం ఎక్కువ టైం నిద్రపోతే మనకి ఆరోగ్యంగా కూడా చాలా మంచిదండి సో వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మనం ఎక్కువ టైం నిద్రపోతే తినాలనే ఆలోచన కూడా రాదు కదా సో మనకి అట్లా కూడా హెల్ప్ అవుతుంది అనమాట మనకి ఎయిట్ అవర్స్ అలా స్లీప్ ఉండాలని చెప్తుంటారు కదా స్లీపింగ్ అనేది సో మీ టైంని బట్టి మీ టైం టు టైం నిద్రపోవడానికి అయితే ట్రై చేయండి హెయిర్ ఫాల్కే కాదు మన బాడీకి మొత్తానికి కూడా ఇది చాలా మంచి హ్యాబిట్ అనమాట టైం టు టైం నిద్ర ఎక్కువ టైం నిద్రపోవడం వల్ల ఏంటంటే నిజంగా ఒక మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది మార్నింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ నిద్ర ఉంటే ఆ రోజంతా గజిబిజి గందరగోళం అయితే ఉండదు మన పనులు కూడా తొందరగా అవుతాయి అలాగే మనం చాలా యాక్టివ్గా కూడా ఉంటాం అనమాట సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్ అనమాట సో తప్పకుండా మీరు టైం టు టైం నిద్రపోవడానికి ట్రై చేయండి మనం హెయిర్ అనేది పెరగడానికి పోషక పదార్థాలు అయితే తీసుకోవాలి సో నేను చెప్పాను కదండి ప్రోటీన్ గురించి మన డైట్లో రోజుకొక పోషక పదార్థం ఉండేటట్లు చూసుకోవాలి సో మన డైట్లో మనం ప్రోటీన్ అనేది ఉండేటట్లు చూసుకుంటే మనకి ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య రాదు అలాగే మనకి బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట ఏదో డైట్ చేస్తాం కదా అని విపరీతంగా నీరసం అయిపోవడం ఇలాంటివి ఏమి అనమాట సో ప్రోటీన్ అనేది ఇందులో ఉంటుంది అందరికీ తెలుసండి బట్ నేను ఇంకొకసారి మళ్ళీ చెప్తాను పాలకూరలో ఉంటుంది తోటకూరలో ఉంటుంది గుమ్మడి గింజలు క్యారెట్లు తర్వాత అవకాడో బాదం పప్పు జీడిపప్పు మనకి వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది గుడ్లు పెరుగు పాలు మాంసం తర్వాత చికెన్ అంటే మాంసం అంటే చికెన్ మటన్ సో ఫిష్లు ఎక్కువ ఉంటుంది తర్వాత మనకి సిట్రిస్ అనమాట సిట్రిక్స్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ తీసుకోవడం అంటే లెమన్ కానీ ఆరెంజ్ కానీ ఉసిరి కానీ మీరు తీసుకోవడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది సో నాన్ వెజ్ ఐటమ్స్కి వచ్చే వరకు వీక్లీ వన్స్ తీసుకోండి సో మీరు ఎక్కువగా లైక్ ఉంటే ట్వైస్ తీసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ వల్ల మనం క్యాలరీస్ అనేది పెరుగుతాం సో వీక్లీ వన్స్ తీసుకుంటే బాగుంటుంది ఇంకా పాలకూర పప్పు వీటి వల్ల ఏంటంటే పెద్దగా మనకి ప్రాబ్లం ఉండదు మనం రోజువారీ మన డైట్లో భాగంగా చేర్చుకుంటే మనకి ప్రోటీన్ అనేది అందుతుంది సరిపడా సో మన బాడీకి డైట్ చేస్తామని చెప్పేసి విపరీతంగా రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టద్దు దానివల్ల ఏంటంటే మనం వీక్ కూడా అవుతాం అనమాట హెయిర్ ఫాల్ కాదండి కొన్ని సమస్యలు కూడా వస్తాయి మనం ఎక్కడి వరకు డైట్ చేయాలో వరకు చేస్తే సరిపోతుంది లిమిట్గా చేస్తే బాగుంటుంది ప్రోటీన్ అనేది బాడీకి ఇవ్వాలి సో దానివల్ల ఏంటంటే మనం యాక్టివ్గా ఉంటాం మనకి ఎటువంటి సమస్యలు రావు అనమాట ఓకే నేను చెప్పాలనుకునేది ఇది ఈరోజు వీడియోలో మీకు కంప్లీట్ డైట్ ప్లాన్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి నేను తప్పకుండా నా డైట్ ప్లాన్ని తర్వాత వీడియోలో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి మరి వీడియో నచ్చిన కూడా మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తే మోటివేషన్గా ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై కేర్ హ్యావ్ నెస్ డే